ఏపీ మంత్రి విద్యా అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే మరోసారి తన ఔదార్యాన్ని అయితే చాటుకున్నారు. అలాగే గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకానికి చెందినటువంటి ఒక విద్యార్థిని ఇతర దేశాల్లో ఉజ్బెకిస్తాన్లో ఆమె తాష్కెంట్ యూనివర్సిటీలో అయితే మాత్రం విద్య అంటే మెడికల్ విద్యను అభ్యసిస్తుంది. 4వ సంవత్సరం ఆమె జనరల్ మెడిసిన్ అయితే మాత్రం ఆమె చదువుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజాదర్బార్లో భాగంగా తన 4వ సంవత్సరం చదువుతున్న కుమార్తెకి ఆర్థిక సహాయం అందించాలని తండ్రి శ్రీనివాసరావు కార్తీక తండ్రి శ్రీనివాసరావు అయితే మాత్రం ప్రజాదర్బార్లో పిటిషన్ ఇవ్వటం జరిగింది. ఆ పిటిషన్ స్వీకరించినటువంటి నారా లోకేష్ సిబ్బంది అయితే మాత్రం లోకేష్ దృష్టికి తీసుకురావటం జరిగింది. అయితే 4వ సంవత్సరం చదువుతున్నప్పుడు గత ప్రభుత్వం నిబంధనల ప్రకారం అడ్డగోలు నిబంధనల ప్రకారం ఆమె చదువుకు అయితే మాత్రం ఆర్థిక సహాయం చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ట్యూషన్కు అంటే 15వ ఆగస్టులోగా ఆమె ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరవలసి ఉంది. ఈ నేపథ్యంలో కార్తీక మెడిసిన్ విద్యార్థిని తండ్రి కార్తీక తండ్రి శ్రీనివాసరావు అయితే మాత్రం ప్రజాదర్బార్ను అలాగే లోకేష్ను అభ్యర్థించడం జరిగింది. ఇక లోకేష్ అయితే మాత్రం ఆ వివరాలు సేకరించాల్సిందిగా కోరటం జరిగింది. సేకరించి దాదాపు 143,000 రూపాయలను అయితే మాత్రం తన వ్యక్తిగత ఖాతా నుండి అయితే మాత్రం ఆ చెక్కును తయారు చేసి ఆ తల్లిదండ్రుల్ని ఆ విద్యార్థిని పిలిచి ఇవ్వటం జరిగింది. మొత్తానికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో విదేశీ ఉన్నత విద్యకి చదువుకు ఇవ్వవలసినటువంటి విధి విధానాలని ఇంకా ఖరారు చేయకపోవడంతో అవి అంటే నిధులు సమీకరించేసరికి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తన వ్యక్తిగత ఖాతా నుండి తన వ్యక్తిగత నిధి నుంచి అయితే మాత్రం ఆ డబ్బుల్ని 143,000 రూపాయల చెక్కును అయితే మాత్రం ఆ విద్యార్థినికి అందించడం జరిగింది. మొత్తానికి ఆ కుటుంబం అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేసింది. ప్రజాదర్బార్లో ఏదో గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. నారా లోకేష్ అయితే ఆయన చిన్నపిల్లవాడు ఏం చేస్తారు లేకపోతే రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆయనైతే మాత్రం యువగళమై పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలా ప్రజలకు దగ్గర ఏ విధంగా అవ్వాలనేటువంటి సదుద్దేశంతో తన ఇంట్లో తాడేపల్లిగూడెంలోని ఇంట్లోనే ప్రజాదర్బారు నిర్వహించి వచ్చేటటువంటి సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఏదైనా సత్వరం పరిష్కరించే విధంగా కూడా కొన్ని ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక ప్రజాదర్బార్ కార్యక్రమం అవుతుంది. దానికి విశేష స్పందన లభిస్తోంది. అలాగే చాలామంది అక్కడికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వటం లోకేష్ని అభ్యర్థించడం జరుగుతుంది. కొంతమంది అయితే మాత్రం గత పాలనలో మా ఇళ్ళని కబ్జా చేశారు అని చెప్పేసి యువగళం పాదయాత్రలో వాళ్ళని విన్నపించుకోగా లోకేష్ అయితే మాత్రం అధికారంలోకి వచ్చాక అధికారులని పురుగొల్పి అక్కడ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఇల్లు కూడా ఈ మధ్యకాలంలో విడిపించడం కూడా జరిగింది. ఇట్లా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూనే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో కొంతమంది దుబాయ్లో చిక్కుకొని చాలామంది సోషల్ మీడియా ద్వారా పోస్టులు కూడా పెట్టడం జరిగింది లోకేష్కి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని వెనక్కి రప్పించండి అని వెంటనే తక్షణం స్పందించి ఇట్లా ప్రతి అంశంలో కూడా లోకేష్ అయితే మాత్రం తన ముద్ర వేస్తున్నారు. మరోసారి అయితే మాత్రం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఉజ్బెకిస్తాన్లో మెడిసిన్ చదువుతున్నటువంటి 4వ సంవత్సరం చదువుతున్నటువంటి కార్తీక్ అయితే మాత్రం 143,000 రూపాయలు తన వ్యక్తిగత నిధి నుంచి అయితే మాత్రం ఆ చెక్కును అందించింది. ఆ కుటుంబం అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేసింది. లోకేష్ని చేసినటువంటి సహాయానికి అయితే మాత్రం ఆ కుటుంబం చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇట్లానే మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనమైతే మాత్రం కోరుకుందాం. లోకేష్ ఔదార్యాన్ని అయితే మాత్రం చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామంది అయితే మాత్రం అభినందిస్తున్నారు.